అఖిలపక్షం చంద్రబాబు మరో నాటకం. ప్రత్యేక హోదా సాధనపై చంద్రబాబుకు ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఆయన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. నిజానికి ఇప్పుడు ఏర్పాటు చేయాల్సిన సమావేశమే ఇది. ఈ నాలుగేళ్లు ఏం చేశారు? ఇన్నాళ్ళు గుర్తుకు రాని అఖిలపక్ష సమావేశం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? ఇది చంద్రబాబు రాజకీయ నీతి, హోదాపై ఆయనకున్న నిజాయితీ. చంద్రబాబుకు మొదటి నుంచి ప్రతిపక్షాలంటే యావగింపే. అమరావతి శంకుస్థాపన సమయంలోనూ ఇతర పార్టీలను ఆయన పట్టించుకోలేదు. కేవలం దానిని ఓ కుటుంబ కార్యక్రమంలో నిర్వహించారు. వాస్తవానికి ప్రత్యేక హోదా డిమాండ్లో భాగంగా మూడేళ్ల కిందటే అఖిలపక్షం ఏర్పాటు చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అప్పట్లో చంద్రబాబుతో భుజం భుజం రాసుకున్న పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాట చెప్పారు. కానీ చంద్రబాబు ఎవరి మాట వినలేదు. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు, ఆయన మంత్రులు ప్యాకేజీ మత్తులో జోగుతున్నారు. వాళ్లకు అప్పట్లో ప్యాకేజీ తప్ప మరో పదం వినిపించేది కాదు. ఇప్పుడు ఆ మత్తు నుంచి ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులంతా బయటకొచ్చారు. ఇన్నాళ్ళు కళ్ళు మూసుకుని పాలు తాగి ప్రజలు తమను చూడలేదని అనుకున్నారు. కానీ బండారం ఒక్కొక్కటిగా బయటపడుతున్న వేళ సడన్గా ప్రత్యేక హోదా కావాల్సిందే అంటూ మాట మార్చారు. దాన్ని ఇంకాస్త సమర్థించుకునేందుకు అఖిలపక్ష సమావేశం అంటూ నాటకానికి తెరదీశారు. ఇంత సడన్గా సరిగ్గా ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇలా అఖిలపక్షం అనే అస్త్రాన్ని వాడడానికి మెయిన్ రీజన్ ఉంది. ఈ సమావేశంలో ఆయన కొత్తగా చెప్పింది ఏమీ లేదు. గతంలో చెప్పినవే ఏకరవు పెట్టారు. కేంద్రం సహకరించలేదు, కేంద్రం నిధులు ఇవ్వడం లేదు, ఇవి ఆయన చెప్పింది. ప్రతిపక్షాలు చెప్పింది కూడా ఏమీ ఆయన విన్న దాఖలాలు లేవు. నామకే వాస్తే అఖిలపక్షం జరిపించారంతే. దీనివల్ల ఆయనకు ఓ పెద్ద లాభం ఉంది. భవిష్యత్తులో ప్రత్యేక హోదాపై అఖిలపక్షం పెట్టామని ఘనంగా చెప్పుకుంటారు. అనుకూల మీడియాతో డప్పు కొట్టించుకుంటారు. మరీ ముఖ్యంగా ఎన్నికల టైంలో దీన్ని ఒక పెద్ద ప్రచారాస్త్రంగా వాడుకుంటారు. అందుకే ఈ కుయుక్తులను తిప్పికొట్టేందుకే అఖిలపక్షానికి వెళ్లడం లేదని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా అదే మాట చెప్పారు. సరే, ఈ సంగతి పక్కన పెడితే అసలు ప్రత్యేక హోదాపై అఖిలపక్షం ఏర్పాటు చేసే అర్హత చంద్రబాబుకు ఉందా అనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. హోదా మనకెందుకు? కేంద్రంతో సంబంధం లేకుండా కష్టపడదాం అన్నారు గతంలో. హోదా కంటే ప్యాకేజీ ముద్దు అన్నారు. అమరావతి అభివృద్ధి చెందితే హోదా కంటే ఎక్కువ లాభం అన్నారు. ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ఇన్ని మాటలు మాట్లాడిన వ్యక్తికి ఇప్పుడు అదే అంశంపై అఖిలపక్షం పెట్టే అర్హత ఉందా? ఈ విషయంలో చంద్రబాబు ముందుగా తన అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలి. ఆ తర్వాత అఖిలపక్షం గురించి మాట్లాడితే బాగుంటుంది.